మాట ఇచ్చేసారి సరే నిలబెట్టుకోవడం సాధ్యమవుతుందా అన్నా క్యాంటీన్ విషయంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక చర్చకు తెరలేపింది తాజాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మొదటి హామీ పది హామీలో మొదటి హామీ అన్నా క్యాంటీన్ మిగిలిన అంశాలు పక్కన పెడితే ఆల్రెడీ దాని గురించి చర్చ ఏం చేసుకున్నాం ఒక వీడియోలో అన్నా క్యాంటీన్ విషయంలో సాధ్యాసాధ్యాల మీదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ నారా లోకేష్ గారు అయితే దాని గురించి చెప్పేశారు అన్నా క్యాంటీన్లు ఆటో స్టాండ్లు ఓపెన్ జిమ్లు వార్డు పార్కులు ఇవన్నీ మంచి హామీలు ఇచ్చేశారు మున్సిపల్ ఎన్నికల్లో అయితే ఇక్కడ ఆల్రెడీ అన్నా క్యాంటీన్లో సంబంధించిన భవనాలని వార్డు సచివాలయాలుగా మార్చేశారు చాలా మట్టుకు మిగిలిన వాటిని ఆప్కో సంబంధించి విక్రయశాలలకు కేటాయిస్తామని చెప్పి టీ ఆల్రెడీ ప్రభుత్వం చెబుతోంది ఇలాంటి సమయంలో టీడీపీ మున్సిపాలిటీల్లో బాగా వేస్తే మళ్ళీ క్యాంటీన్లు తిరిగి తెస్తాము అని చెప్పడం ఓకే ఆల్రెడీ ఇంత గతంలో చెప్పుకుంటున్నట్టే ఆ బిల్డింగ్లోనే ప్రారంభించాలని లేదు వేరే బిల్డింగ్లో చేయొచ్చు లేదంటే మున్సిపాలిటీ నిధులు సంబంధించి మొబైల్ క్యాంటీన్లు పెట్టచ్చు ఏదైనా చెప్పే తెలంగాణలో చాలా చోట్ల అదే జరుగుతుంది కొన్ని కొన్ని క్యాబిన్స్ ఏర్పాటు చేస్తారు ఇలాగ ఈ స్థాయిలో ఏదో గ్లాసులు పెట్టి ఒక రెస్టారెంట్ రేంజ్లో కాకుండా ఆ టైంకి అక్కడికి వచ్చేస్తుంది ఫుడ్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటారు సో ఇక్కడ కూడా ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ అలా కూడా పెట్టచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని మెయిన్ సెంటర్స్లో పెట్టచ్చు తప్పేం లేదు కాకపోతే ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సాధిస్తే అన్నా క్యాంటీన్లు తీసుకొస్తాము అంటే ఎక్కడైతే అయితే ఇక్కడ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అంటే అన్ని స్థానాలు టీడీపీ దక్కించుకుంటుందని గ్యారెంటీ లేదు ఒకవేళ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆ ఆ పట్టణంలో మాత్రమే అన్నా క్యాంటీన్ వస్తుందా మిగిలిన చోటు రాదా అనేది కూడా ఇక్కడ ఒక డౌట్ లేదంటే ఒక చోట వస్తే ఇప్పుడు విజయవాడ పట్టణంలో ఒకవేళ సంపాదించుకుంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ అన్నా క్యాంటీన్ పెడతదా అదే మరి మిగిలిన చోట ఏలూరులో పెట్టదా లేదంటే గుంటూరులో పెట్టదా అక్కడ పరిస్థితి ఏంటి ఇటువంటివి కూడా ప్రధానంగా ఇప్పుడు ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి అయితే ఇదొక క్లారిటీ ఇవ్వాలి లేదంటే ఎక్కడెక్కడ గెలిస్తే అక్కడే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామా అనేది మేనిఫెస్టోలో అయితే మొత్తం ఇచ్చిన పది వాగ్దానాలు ఏవైతే ఉందో ఓవరాల్గా అన్ని చోట్ల వాళ్ళు ఎక్కడ గెలిస్తే అక్కడ వాటిని అమలు చేస్తారు అనేది ఆటో డ్రైవర్ల విషయంలో వాళ్ళకి టాయిలెట్స్ కానీ టాగ్రీడ్ సౌకర్యం కానీ అలాగే పన్నుల విషయంలో ఆస్తి పన్నుల విషయంలో స్లాబ్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తారన్నారు పాతీ అన్నీ రద్దు చేసేస్తున్నారు కార్మికులకి ఇరవై ఒక్క వేల జీతం నిజంగా పారిశుద్ధ్య కార్మికులకు అది కూడా చాలా మంచిది అయితే అన్న క్యాంటీన్ విషయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది టీడీపీ మేనిఫెస్టోని ప్రజలు నమ్మి ఓట్లేస్తారా మళ్ళీ అన్నా క్యాంటీన్లు మళ్ళీ చూడబోతున్నామా ఏంటనేది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి